అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఈవియా ట్రావెలర్స్ ఈ రోజు మనం వచ్చేసి నెహ్రూ జూ పార్క్ వచ్చాము ఇందులో అనేకమైన జంతువులు ఉన్నాయి వాటి గురించి అవి ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఇప్పుడైతే మనం జూ పార్క్ లోనే ఉన్నాము మనం ప్రధానమైన జూ పార్క్లకు ఎంట్రీ కావాలంటే టూ వేస్ ఉన్నాయి ఫస్ట్ గేట్ సెకండ్ గేట్ మనం ఫస్ట్ గేట్ నుండి లోపలికి వస్తాము లోపలికి రాగానే రైట్ సైడ్ అనేది బండి పార్క్ చేయాలి వచ్చేసి మనం ఈ లెఫ్ట్ సైడ్ అనేది టికెట్ తీసుకోవాలి ఈ జూ పార్క్ లో మనం ఎంట్రీ దగ్గర ఉన్నాము ఆ జూటి గుండా అయితే మనం లోపలికి వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దామండి మనం టికెట్ తీసుకోవడం జరిగింది తీసుకొని అయితే ఆ గేట్ గుండా లోపలికి అయితే వచ్చాము ఇక్కడ మొచ్చ టికెట్ విషయానికి వస్తే ఈచ్ పర్సన్ వచ్చేసి 75 రూపీస్ పిల్లలకు వచ్చేసి 50 రూపాయలు ఉంది స్టిల్ కెమెరా 120 రూపీస్ ఉందండి వీడియో కెమెరా వచ్చేసి 500 రూపీస్ ఉంది మనకు పార్కింగ్ వచ్చేసి బైక్ 20 రూపీస్ కార్ కు వచ్చేసి 50 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది ఇలా మనకు రోబోటికి రాగానే ఫస్ట్ వచ్చి మనకు ఈ తాబేలు కనబడుతుంది ఈ తాబేలు అనేది 2 నుంచి 300 సంవత్సరాలు బతుకుతుందట ఇక్కడ రెండు తాబేళ్లు ఉన్నాయి ఆ తాబేలు వచ్చేసి 100 సంవత్సరాల వరకు ఉందట ఇది చూడగానే మనకు పక్కకు ఈ మంకీ కనబడుతుంది ఈ మంకీ వచ్చేసి మొత్తం మనకు పచ్చగా ఉంటుంది ఇది చూసాక ఈ పక్కనే మనకు చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ తాబేళ్లు అయితే ఉండడం జరిగింది ఈ తాబేళ్లు మొత్తం ఆ నీళ్ళల్లో తేలుతూ మనకు కనబడుతూ ఉంటాయి ఇలా చాలా రకాలైన తాబేళ్లు చూడొచ్చు మనం ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి నల్లడి తాబేళ్లు ఇలా చాలా రకమైన తాబేళ్లు ఇక్కడ ఉన్నాయి అది చూసాక పక్కనే ఈ నల్లటి కోతిని కూడా మనం చూడొచ్చు ఇలా అనేక రకమైన కోతులు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాట్ వాల్డ్ అంటే పిల్లులది ఇక్కడ రకరకాల పిల్లులను అయితే మనం చూడొచ్చు ఒక పిల్లు ఉన్న చూడండి అక్కడ పండుకోనుంది ఇది వచ్చేసేమో మనకు ఎలుగుబంటి ఉండే ప్రదేశం కానీ ఎలుగుబంటి అయితే లోపల ఉంది మనకైతే కనబడడం లేదు తర్వాత పక్కన వచ్చేసి ఈ బటర్ఫ్లై వరల్డ్ ఉంది ఇక్కడ అన్ని చాలా రకాల బటర్ఫ్లై అయితే మనం చూడొచ్చు నీరు కూడా మంచిగా ధారపడుతూ మనకు కనబడుతుంది చూడండి ఒక వాటర్ ఫాల్స్ లాగా ఇక్కడ అనుభూతిని అయితే మనం పొందొచ్చు ఇప్పుడు మనం ఎలిఫెంట్స్ ఉన్న ప్రదేశానికి వచ్చాము ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ ముందుకు రాగానే ఇవి డిఫరెంట్ పక్షులు ఉన్నాయి ఈ పక్షులను అయితే చూసి ముందుకెళ్దాం ఇక్కడ నుంచి మనం చూస్తుంది వచ్చేసి ఖడ్గమృగం మొత్తం ఖడ్గమృగాలు వచ్చేసి ఇక్కడ 5 ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది ఒకటి ఇది వచ్చేసి మరొక ఖడ్గమృగం ఇది వచ్చేసి నీటిలో పడుకొని ఉంది అక్కడి నుంచి మనం ఇట్లా కొంచెం ముందుకు రాగానే ఈ బోన్లో వచ్చేసి మనకు చిరుతపులి కనబడుతుంది ఇక్కడ వచ్చేసి రెండు చిరుతపులు ఉన్నాయి చూడండి ఒకసారి ఒకటి పైన పడుకుంది ఒకటి వచ్చేసేమో కింద తిరుగుతూ ఉంది అటు ఇటు ఇది చూశాక ఇక కొంచెం ముందుకు రాగానే మనకు సింహం ఉండే ప్రదేశం కూడా కనబడుతుంది ఇక్కడ రకరకాలైన సింహాలు అయితే ఉన్నాయి మనమైతే ఇక్కడ రెండు రకాల సింహాలను చూద్దాం ఇప్పుడు ఒక సింహం ఉంచుడండి కనబడుతుంది దాని పైన పడుకొని ఉంది ఇలానే చూసి కొంచెం ముందుకు వెళ్ళగానే మరొక సింహం కనబడుతుంది ఇది మరొక రకమైన జాతి సింహంగా అయితే చెప్పుకోవచ్చు అక్కడ తిరుగుతుంది చూడండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి చాలా బక్కగా అవుతుంది మనకు కనబడుతుంది అది ఇది చూసి మనం ఇట్లే ముందుకు వెళ్దాం ఇంకా ఈ ముందుకు వెళ్తే మనకు వచ్చేసి అనేక రకమైన పక్షులు అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఒకసారి ముందుకు వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం వచ్చేసి పక్షుల దగ్గరకు వచ్చాం చూడండి అందులో మీకు అనేక రకాలైన పక్షులు అయితే కనబడడం జరుగుతుంది ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం చూడండి ఒకసారి మీకు కనబడుతుంది ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో చూడండి అవి మనకు క్యావ్ క్యావ్ అని అరుస్తూ మనకు కనబడుతున్నాయి
ఇప్పుడు వచ్చేసి మనం నిప్పుకోడి దగ్గరికి వచ్చాము. ఈ నిప్పుకోడి వచ్చేసి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ రెండు నిప్పుకోళ్ళు ఉన్నాయి, పెద్దవి చిన్న చిన్న ఒక రెండు అయితే మనం చూడొచ్చు. ఒకసారి అవి కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తూ చూడండి ఎంత పెద్దగా కనబడుతుందో అది. ఇప్పుడైతే మనం చూస్తూ వెళ్తున్నాము, అనేకమైన ఆల్రెడీ చూసాము, ఇంకా ముందు కూడా జిరాఫీ అడవి దున్న ఇవన్నీ ఉన్నాయట. ఒకసారి అవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే ఈ అడవి దున్నపోతు అంటాం కదా, అడవి దున్నపోతు దగ్గరికి వచ్చాము. ఆ చెట్టు పక్కన దూరంలో ఈ అడవి దున్నపోతుని అయితే మనం చూడొచ్చు. అవి చూసి మనం ఇంకా కొంచెం ముందుకు రాగానే ఒక జాతికి చెందిన జింకలను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అవి చూశాక ఇంకా కొంచెం మనం ముందుకు రాగానే ఈ బాతులని ఇవన్నీ అయితే ఇక్కడ చూడొచ్చు. అనేక రకమైన తెల్లజాతి కొంగలని, ఆ దూరంలో నెమలి కూడా ఇక్కడ చూడొచ్చు. కానీ లోపలికి వెళ్తే చూడడానికైతే చాలా బాగుంది, కానీ లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు, దారి అయితే మూసేసి ఉంది. ఇవన్నీ ఒకసారి చూడండి. ఇవి చూశాక పక్కనే ఒక పెద్ద బోన్లో అనేక రకమైన పక్షులు కూడా ఉంటాయి, ఆ పక్షులను కూడా కప్పకుండా చూడండి. అవి చూశాక మనం కొంచెం దూరకు రాగానే జిరాఫీ అని రాసింది కదా, ఇక్కడైతే రెండు జిరాఫీలు ఉన్నాయట. వాటిని ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ ఒకటి పడుకొని ఉంది చూడండి, ఇక్కడ ఒక జిరాఫీ అయితే మనకు కనబడుతుంది. జూమ్ చేసి చూస్తున్నాము, ఇది పడుకొని ఉంది. ఇది చూశాక దూరంలో మరొక జిరాఫీ కూడా ఉంది చూడండి, అది నిలబడి ఉంది, మనకు నీట్గా కనబడుతుంది చూడండి. ఎంత పెద్దగా ఉందో జిరాఫీ, దాని కాళ్ళు మెడ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అవి చూశాక మీకు సఫారీకి వెళ్ళాలంటే సఫారీకి కూడా వెళ్ళొచ్చు. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి మొత్తం క్రొకడైల్ అట, ఇలా క్రొకడైల్స్ ఉంటాయట చెరువులో. సఫారీకి వచ్చేసి 75 రూపీస్ ఛార్జ్ చేస్తుర్రు. మనం మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ చూసాము, ఇంకా చూడవలసిన ఒక క్రొకడైల్ ఇట్లా ముందుందట, అవి కూడా చూద్దాం. చూడడానికైతే చాలా బాగుంది. మనం చెప్పుకున్నట్టు ఇక్కడ చాలా రకాలైన క్రొకడైల్స్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇవే మొసళ్ళు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం క్రొకడైల్స్ పార్క్ దగ్గర ఉన్నాము. ఈ క్రొకడైల్స్ని ఒకసారి చూద్దాం రండి. మనము ఇప్పుడు ముందు వచ్చేసి ఒక రకమైన మొసళ్ళను చూసాము, ఇప్పుడు ముందుకు వెళ్తే మనం తెల్లటి మొసళ్ళు ఉంటాయట, వాటిని కూడా చూద్దాం. ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇక కింద ఉంది చూడండి, మనకు కనబడుతుంది, జూమ్ చేసి చూపిస్తున్నా. ఇది వచ్చేసి తెల్లటి మొసలి. ఇది చూశాక కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు స్నేక్ వరల్డ్ ఉంటుంది. అనేక రకమైన పాములను అయితే ఇక్కడ చూడొచ్చు, కింగ్ కోబ్రాలని, మనకు అనేకమైన జాతులని ఇక్కడ ఆ పాములను కూడా మనం చూడొచ్చు. అవి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ.